దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా ఈ వర్తమానం ద్వారా కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మీరున్న స్థలంలోనే తల వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమామయుడ, నమ్మదగిన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును స్తుతిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రకటించబడుతున్నటువంటి మాటలు ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా వారి ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవపరచడానికి, ప్రతి వారి జీవితంలో ఒక పరివర్తన తీసుకొచ్చి ఒక శుభప్రదమైన నిరీక్షణలోనికి ప్రతి బిడ్డను నడిపిస్తారని ఈ మాటలు ప్రకటిస్తున్న నాకును, ఆలకిస్తున్న బిడ్డలకును మీ ఆత్మ ద్వారా గ్రహింపు గల మనసు దయచేసి మహింపొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 15 అధ్యాయంలో 51-52 వచనాలు చదువుతున్నాను చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరమ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి క్రైస్తవ నిరీక్షణలో అతి శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఏంటంటే దేవుని యొక్క బోరం రోగుతుంది, మనమందరం మృతులు అక్షయులుగా లేపబడతారు. ఇక్కడ చూసినటువంటి వాక్యంలో మనకందరికీ తెలుసు, ఈ 15 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఇది దాదాపుగా 58 వచనాలతో ఉన్నటువంటి చాలా పెద్ద అధ్యాయమే కాకుండా అనేకమైన క్రైస్తవ జీవిత నిరీక్షణ అయినటువంటి పునరుద్ధానాన్ని గురించి, అక్షయతను గురించి, మృతుల పునరుద్ధానాన్ని గురించి సవివరంగా చెప్పబడిందని అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. మరి ఇంత చక్కగా పౌలు గారు ఈ పునరుద్ధానాన్ని గురించి, లేక మనం యేసుక్రీస్తు అప్పటికే పునరుద్ధానుడై మొదటి 10 చర్చిస్తాడు ఆయన. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఎలాగైతే తనను సజీవుడిగా కనపరుచుకున్నారో చెప్తూ, అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా ఆయన కనిపించారు దమస్క మార్గంలో, నాకు కూడా సజీవుడిగా ప్రత్యక్షమయ్యాడు అని చెప్తూ ప్రారంభిస్తూ ఒక క్రైస్తవ మర్మాన్ని ఇక్కడ చెప్తున్నారు. క్రైస్తవ జీవితంలో మర్మం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబ్రోగగానే మనమందరము మారు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మార్పు అనగానే మనం కోరుకునేది ఏంటంటే పాతిల్లు కొత్తిల్లు కావాలి, పాత బట్టలు కొత్త బట్టలు అవ్వాలి, సైకిల్ బైక్ అవ్వాలి, బైక్ కార్ అవ్వాలి, ఇది మార్పు అనుకుంటున్నాం. ఇంకా ఏదైనా చెడు వ్యసనాల్లోనో లేకపోతే అనారోగ్యాల్లోనో తప్పు మార్గాల్లో ఉన్నవాళ్ళు మారాలి మారాలి మారాలి. కానీ దేవుని యొక్క దేవుడు కోరుకున్న మార్పు ఇంతటితో ఆగల. ఇది మనం కోరుకునే మార్పు, కానీ ఆయన మార్పు ఎంతవరకు వెళ్ళిందంటే మృతులు అక్షయులుగా లేపబడేంతగా. అంటే మరణపాత్రులమైన మనం మరణము లేని వారంగా, ఇక మరణించము అనే స్థితిలోకి మనం మారి ప్రభువుతో ఉండాలి. మనము మార్పు పొందుదుము, మనము మార్పు పొందుదుము. బోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అంటే ఎలాంటి మార్పు ఇది? ఒక మర్మం. ఏంటి ఆ మర్మం? మనమందరము నిద్రించం, ఒక రెప్పపాటులో కడబోరం రోగగానే, బోరం రోగును మృతుల అక్షయులుగా లేపబడుదురు. రెప్పపాటు అని ఇక్కడ ట్రాన్స్లేట్ చేయబడింది, కానీ దాని అర్థం ఇలా ఉంటుంది. ఎంత మార్పు అంటే స్ప్లిట్ టైం అంటారు కదా, అలా కన్ను మూసి తెరిసేలోపు ఒక పరిపూర్ణ మార్పు వచ్చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మరణ పడకలో ఉన్న వ్యక్తి మంచి ఆరోగ్యవంతుడిగా, యవనస్తుడిలాగా, ఇంకా 100 బతికే వ్యక్తిలాగా లేచి కూర్చోవడం అన్నమాట. ఇంకా మీకు మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే 7 కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి నయమాను నీళ్ళలో, యోర్ధాను నీళ్ళలో మునిగి లేవగానే పసిపిల్లవాని దేహం వలె మారినట్లుగా అక్షయత ధరించుకోవటం, క్షయమైపోయే మన జీవితం, పాడైపోయే మన బ్రతుకులు అక్షయులుగా మార్చబడటం ఎలా సాధ్యం అనే దానికి అప్పుడున్నటువంటి వాదనలు వాటన్నిటిని చర్చిస్తారు. మీకు అవకాశం ఉంటే కొంచెం తీరిగ్గా ఈ అధ్యాయం మొత్తం ఒకసారి చదువుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నేను పదే పదే చాలాసార్లు చదువుతాను ఈ అధ్యాయాన్ని, చదివాను, మరలా ఇప్పటికి కూడా చదవటానికే ఇష్టపడతాను. చూడండి కొంచెం ఆ పై వచనాలు కింద వచనాలు మీకు
చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. 47వ వచనం చదువుతున్నాను. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరించు. మట్టి నుండి మొదటి మనుషుడు మట్టి నుండి పుట్టాడు, రెండవ వాడు అంటే యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు మరియ గర్భాన. మట్టి నుండి పుట్టిన వారి పోలిక ధరించుకున్నాం అంటే మన పోలిక ఆదాం పోలిక మట్టి నుండి. మరి మట్టి నుండి పోలిక పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరించుకుంటాం. అది ఎలా సాధ్యమైందంటే యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ప్రాణం పెట్టి మూడవ దినమందు తిరిగి లేచి దీనికి ఒక నిరీక్షణకు ఆధారంగా మనకున్నారు ఆయన. ఆయన ఎలాగైతే ఈ భూమి మీద తల్లి గర్భాన జన్మించింది మొదలుకొని జీవిస్తూ సజీవుడిగా మన మధ్యలోనే సంచరిస్తూ అందరూ చూస్తుండగా సిలువ వేయబడి ఆయన చనిపోయాడో లేదనే నిర్ధారణ కోసం పక్కలో బళ్ళెంతో పొడిసి మరీ చూసి ఆయన నిర్ధారణ చేసుకొని ఆయన మృతదేహాన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టేంత వరకు వారందరూ చూస్తుండగానే జరిగినాయి. ఇవన్నీ రకరకాల అపోహలు కాల్పనిక కథలు ఎన్నో వస్తున్నాయి, కానీ ఇది బైబిల్లో సువార్తల్లో రాయబడినటువంటి సత్యం. మరి స్థానికంగా ఆ దేశంలోనూ చరిత్రకారులు చెప్పిన సత్యాలు ఇవన్నీ, వాస్తవం ఇది. అయితే అలా మృతి చెందిన యేసు మూడో దినమందు తిరిగి లేవటం కూడా వాస్తవం. తెరవబడిన సమాధి వారు చూశారు. ఒక సాధారణమైన స్త్రీలు తమ ప్రభువుకి ఆ శరీరానికి సిద్ధపరచడానికి పరిమళ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లేడు అనే వార్త వారు విన్నారు. వినటమే కాదు, అది తీసుకొచ్చి శిష్యులకు చెప్తే వారు పరుగు పరుగుని వెళ్ళి ఆ లోపలికి తొంగి చూసి ఆయన అక్కడ లేని విషయాన్ని నిర్ధారించుకొని ఏమవుతుందో అని కలవరపడుతూ ఉండగా వారి మధ్యలో సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమై తను సజీవునిగా కనపరుచుకొని వారు చూస్తూ ఉండగానే మేఘాల మీద పరలోకానికి కొనిపోబట్టం అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. మరి భూ సంబంధి అయినటువంటి మట్టి నుండి పుట్టిన వారి పోలిక మనం ధరించుకున్న ప్రకారం యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేం భక్తులతో చెప్పినట్లుగా మనము ఈ శరీరం విడిచిపెట్టి తల్లి గర్భంలో నుంచి రావడం కాదు, కానీ కొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మించటం అంటే మనం మార్పు చెందటం ఎక్కడి నుంచి ప్రారంభమవ్వాలంటే యేసులాగా మారాలి, యేసువలే మార్చబడాలి. పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, ప్రవచనాత్మక జీవితం, అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలతో కూడినటువంటి జీవితం అలా మారి చివరికి ఎలా మార్చబడాలంటే మృతులు అక్షయులుగా మార్చబడాలి. మరి వేల సంవత్సరాలుగా అనేక మంది చనిపోతున్నారు, పాతి పెట్టబడుతున్నారు, వారందరూ సమాధుల్లో ఉన్నారు కదా అని కొంతమందికి ఆలోచన ఉంది, మనకు కూడా తెలుసు. అయితే మనమందరము నిద్రించము. ఒకరోజున ఒక బోర మ్రోగుతుంది, అది దేవుని బోర, కడబోర అని మనం అంటూ ఉంటాం. దేవుని బోర మ్రోగగానే కడబోర మ్రోగగానే బోర మ్రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఈ మట్టి దేహం, మృతమైనటువంటి దేహం ఆ బోర శబ్దము వినగానే, ఆ బోర మ్రోగగానే అక్షయితను ధరించుకొని లేపబడవలసి, క్షయమైన ఈ శరీరం అక్షయితను ధరించుకోవలసి ఉంది. 53-54 వచనాలు. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయితను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. మన క్రైస్తవ విజయం ఏంటంటే మరణం కూడా మృంగివేయబడటం, మృతి చెంది కూడా బ్రతకటం. దీన్ని కొంచెం మనం, ఇది చిన్న విషయం కాదు. మారు మనసు, బాప్తిసం, సంఘక్రమం ఎంత ముఖ్యమో మన గమ్యం కూడా, మనం రేపు పొందబోయేటువంటి మహిమను గురించి కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. దీని గురించి గతంలో భక్తులు ఎంతో అద్భుతమైనటువంటి వర్తమానాలు అందించారు. మరి ఈరోజు ఈ మాటల ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ఎలాగూ మనం లేపబడాలి, ఆ దేవుని బోర వినేటట్లుగా దేవుని ఆ శబ్దం చూడండి,
మత్తయి సువార్త 24:31 చదువుతున్నాను. మత్తయి సువార్తలో 24:31. మరియు ఆయన గొప్ప బోరతో ఒక తన దూతను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. దేవునికి స్తోత్రం. గొప్ప బోరతో దేవుడు తన దూతను పంపిస్తారంట ఒక రోజున. మరి చంద్రుడు కాంతినీయుడు, చీకటి సూర్యుని కమ్మును, ఆకాశం నుండి నక్షత్రములు రాగును, ఆకాశమందల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుషు కుమారుని చూసిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుషు కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చును చూసి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. ఈ 24:29-30 రాయబడిన ఈ చిన్న ప్యాసేజే కానీ ఇది మానవ చరిత్ర మొత్తాన్ని, యుగాంతమని ఇంకా రకరకాలుగా చెప్పబడినటువంటి వీటన్నింటినీ మనం ఒక దగ్గర తీసుకొస్తే జరగబోయేది ఈ మూడు వచనాల్లో ఉన్నటువంటి విషయం. సూర్యుని చీకటి కమ్ముతుంది, చంద్రుడు కాంతినివుడు, నక్షత్రాలు రాదు, అప్పుడు మనుషు కుమారుని సూచన ఆకాశంలో కనబడు, మహామహిమతో ఆర్భాటంతో ఆయన రాబోతున్నాడు, మేఘారుడై వస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపిస్తారు. వారు వెళ్ళి ఈ దిక్కు నుండి వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు, అంటే ఆకాశంలో ఎంతవరకు విస్తరించిందో అంతవరకు ఉన్నటువంటి ఆయన వారందరినీ, ఆయన బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ పోగు చేసుకొస్తారు. దేవుని యొక్క బోర, దేవుని యొక్క శబ్దం, నిజంగా దానిని వినటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఈ రోజున ఒక మాట చెప్తాను, వినండి. మనం కోట్ల మందిలో జీవిస్తున్నాం. ఇప్పుడు ప్రపంచ జనాభా 8 కోట్లుగా చెప్పబడుతుంది, 8 కోట్ల పైన అనుకుంటున్నాను. భారతదేశపు జనాభా 142+ కోట్లుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని వేల మందిలో మనం ఉండేటువంటి ఒక ప్రాంతం, గ్రామస్తులు కావచ్చు, పట్టణస్తులు కావచ్చు, కొన్ని వేల మంది, వందల మంది ప్రజల మధ్యలో మనం నివసిస్తూ ఉంటాం. వస్తున్నటువంటి టెక్నాలజీ కానీ ప్రతిదీ నాకు తెలిసి దేవుని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఎలా చేస్తే ఒక మాట చెప్తాను, వినండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజున దరిదాపుగా సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి మనిషి సెల్ ఫోన్ వాడుతున్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. సెల్ ఫోన్ వాడే ప్రతి వ్యక్తి, వందల మధ్యలో ఉన్న, వేల మంది మధ్యలో ఉన్న, తన ఫోన్ యొక్క ఐడెంటిటీ, తనకు ఫోన్ వచ్చిందని తెలుసుకోవడానికి ఒక రింగ్ టోన్ పెట్టుకుంటాడు. రింగ్ టోనో లేకపోతే వేరే దానికి ఉన్నటువంటి ఆప్షన్స్, తన ఫోన్లో తాను తన ఆప్షన్స్ పెట్టుకొని ఎన్ని వందల మధ్యలో ఉన్నా సరే తన ఫోన్ తనకు అలర్ట్ చేయగానే వెంటనే అలర్ట్ అయిపోతాడు. నాకు వినబడలేదు, నాకు కనబడలేదు అని ఉన్నది వాళ్ళ. ఆలోచించండి, ఫోన్లు వాడేవాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అది రింగ్ టోన్ ద్వారా కావచ్చు, వైబ్రేట్ మోడ్ కావచ్చు, లైటింగ్ మోడ్, ఎక్కడ ఏ స్థితిలో ఉంటే దానికి తగినట్లుగా తన ఫోన్ పెట్టుకొని తను మాత్రమే వందల మధ్యలో కూడా ఉండి కూడా తన ఫోన్ ఎట్లాగైతే గుర్తిస్తాడో, ఇన్ని కోట్ల మంది మధ్యలో జీవిస్తున్న మనం కూడా దేవుని శబ్దం వినటానికి మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఎలాగైతే నీ సెల్ ఫోన్ మోడ్ నువ్వు మార్చుకోగలుగుతున్నావో, నీ జీవితం యొక్క మోడ్ అని పెట్టుకో. ఇప్పుడు శరీరానికి చెప్తావో, మనసుకు చెప్పుకుంటావో, దేవుని శబ్దం వినాలి. ఎలా ఉంటుందండి అదంటే, ఇది ప్రభువారు చెప్పిన వర్తమానమే. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త, యోహాను సువార్తలో ఇంకొంచెం వివరంగా అర్థమయ్యే రీతిలో ఉందనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తే 25వ వచనం చదువుతున్నాను, చూడండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉంది, దాన్ని వినువారు జీవిస్తారు. అంటే మృతులు ఎవరి శబ్దం వినాలి? మనుష్య కుమారుని శబ్దం, అంటే యేసయ్య శబ్దం. యేసయ్య ఎలాంటి శబ్దం చేసినా, అంటే దేవుని సంఘమా, దైవ బిడ్డలారా, మన వాళ్ళు ఎక్కడున్నా సరే చప్పట్లు కొట్టినా, కేకేసి పిలిచినా ఇది మనవాళ్ళ గొంతే అని గుర్తుపడుతున్నాం. అంతకంటే శ్రేష్టంగా మన యేసయ్య శబ్దం ఆయన ఎలా పిలిచినా మనం వినపట్టడానికి, గుర్తించడానికి
మళ్ళీ మనం సిద్ధపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫోన్ అలర్ట్ అవతల వ్యక్తిని నువ్వు సంభాషించుకోవడానికి, సంగతులు తెలుసుకోవడానికి పనికొస్తే, యేసుక్రీస్తు వారి శబ్దం, ప్రభు అయిన యేసు యొక్క శబ్దం, మనిషి కుమారుని శబ్దం, అది దూతల ద్వారా వినబడే బోర శబ్దం కానివ్వండి, ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచే విధానం కానివ్వండి, ఆయన శబ్దం వింటే మృతులు అక్షయులుగా లేపబడతారు. ఆయన శబ్దం విన్న వారందరూ మృతులు, ఏం జరుగుతుందంటే ఇక్కడ రాయబడింది కదా, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడి వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవిస్తారు. దీనికి ఉదాహరణ ఇక్కడే ఉంటుంది, 11వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే, చనిపోయి 4 దినాలుగా సమాధి చేయబడిన లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి ఏసై అంటారు, లాజరు బయటకు రమ్మనగానే అతడు ప్రేత వస్త్రాలతో అలాగే బయటకు వచ్చినప్పుడు వారందరూ ఏసై చెప్తారు, అతని విడిపించండి, ఆ వస్త్రాలు విడిపించి అతను పోనివ్వండి అని చెప్పగానే ఆ ప్రేత వస్త్రాలు తొలగించినప్పుడు లాజరు సజీవుడిగా బయటకు రావడమే కాదు, అక్కడేదో ఆ బెరకలు జరిగి మళ్ళీ అక్కడే పడిపోలేదు. ఆయన 12వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆ పండగ చేయట పండగ కోసం, అంటే పస్కా పండగకి ఆయా దేశాల నుంచి వస్తున్నటువంటి యూదులందరూ కూడా యేసును మాత్రమే కాకుండా యేసు మృతుల్లో నుండి లేపిన లాజను కూడా చూడటానికి వచ్చి, వారు యేసును కూడా చూసి లాజను కూడా చూసి దేవుని మహిమపరిచారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శబ్దం ఏ రూపంగా నీకు వినబడినా, నువ్వు ఎలాంటి మరణకరమైన స్థితిలో ఉన్నా, ఎలాంటి మృత స్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా, ఎంతటి క్లిష్ట కష్టంలో ఉన్నా సరే, దేవుని శబ్దం వినటం, దేవుని సన్నిధిని అనుభవించటం, దేవుని స్వరం వినటం, దేవుని ప్రత్యక్షత చూడటం మనకెంత జీవాన్ని ఉట్టిపడేటట్టు చేస్తుందో చూడండి, మనల్ని బ్రతికిస్తుందో చూడండి. కానీ ఈరోజున విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని స్వరం వినటం కంటే దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం కంటే మిగిలిన శబ్దాలు ఎక్కువైపోయినాయి. అరుపులు, కేకలు, పోట్లాటలు, కొట్లాటలు, సినిమాలని, ఇంకేవేవో ఆ పార్టీ అని ఈ పార్టీ అని వేటి వేటుకో మనిషి వెళ్ళిపోయి అవి జీవితాలను పాడు చేసి ఎవరో మాట విని ఎవరెవరి కోసమో జీవిస్తున్నామని చెప్పుకుంటూ బ్రతికించే యేసుకు దూరం అయిపోయారు. ప్రియులారా, భారంగానో కష్టంగానో క్లిష్టంగానో నేను చెప్తున్నాను, మీలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇది దేవుని మాటగా ఆలకించి మీ మృతమైన పరిస్థితులన్నింటినీ సజీవంగా మార్చుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని మాట ఏ రూపంలో మీకు వినబడినా, దేవుని యొక్క సన్నిధి మీరు ఏ రూపం ఏ విధంగా అనుభవించినా, అది దర్శనం కావచ్చు, కల కావచ్చు, చూడండి, ఒంటరిగా వెళుతున్నటువంటి యాకోబు ఆ రాత్రి అడవిలో నిద్రించాడు, ఒక రాత్రిని తలగడగా పెట్టుకొని, అద్భుతమైన కల. జాకబ్స్ లేడర్ అని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన, ఆకాశానికి భూమికి వేయబడి నిచ్చిన, ఆ నిచ్చెనకు పైగా మహామహుడు, దేవుని సింహాసనం, ఎక్కి దిగుతున్న దేవదూతలు, ఆ కళ అతని జీవితాన్ని మార్చేసింది. యోసేపుకు వచ్చిన కళలు అతని జీవన గమనాన్ని మార్చేసింది. ఏ రూపంగా నువ్వు దేవుణ్ణి సంధించినా అది నిన్ను బ్రతికిస్తుంది. దేవుని స్వరం వినటం, దేవుని సన్నిధిని అనుభవించటం, దేవుని ప్రత్యక్షత చూడటం మానవ జీవితాలకు ఎంత విలువైందో మీకు అర్థమవ్వాలని చెప్తుంది. ఇది మర్మయుక్తంగా చెప్పబడింది, ఇది మర్మయుక్తంగా ఉంది, కానీ ఇది ఎంతో మధురమైంది, ఎంతో ఆశీర్వాదకరమైందని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను ప్రియులారా. కనుక ఈ మాటలు ఆలకిస్తున్నవారు మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా దేవుని స్వరం, దేవుని శబ్దం, దేవుని దర్శనం ఒక పాట రూపం కావచ్చు, ఒక వాక్య రూపం కావచ్చు, దేవునితో సహవాసం పెంచుకోండి. చూడండి, ఇదే యోహాను సువార్తలు 10వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన కొన్ని మాటలు, 27 నుంచి 29 వచనాలు చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27 నుంచి 29 వచనాలు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును చూస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇక్కడ ఉందో చూడండి, నా గొర్రెలు నా స్వరము వినను. నిజంగా నువ్వు దేవుని గొర్రెవైతే, దేవుని బిడ్డవైతే, దావీదు 23వ కీర్తన మన అందరికీ తెలుసు, యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. అంటే తనని ఒక గొర్రెతో పోల్చుకొని, తాను గొర్రెలు కాబట్టి వాస్తవంగా ఆయన లిటరల్గా ఆయన వృత్తి ఆ బాల్య దశలో గొర్రెలను కాస్తున్నప్పుడు ఆ గొర్రెలను ఎలా చూసుకుంటున్నాడో, గొర్రె స్థితి ఏంటో ఆయనకు తెలుసు. ఆ కాపరి వెళ్తే అటు వెంబడిస్తూ ఉంటుంది. ఆ కాపరి కూడా వాటిని మంచి పచ్చిక బయళ్ళు నీటి ఓటలు కలిగిన ప్రాంతాలకి తీసుకెళ్తాడు. వాటికి అపాయం వస్తుంది అనుకున్నప్పుడు జాగ్రత్త పడి వాటిని అలర్ట్ చేయటం, ఇదంతా కాపరి పని అని దావీదుకు తెలుసు. ఇప్పుడు తనను గొర్రెగా పోల్చుకొని తనకు కాపరిగా దేవుణ్ణి పెట్టుకున్నాడు. అంతే ఆయన జీవిత విధానంలో అక్కడ అద్భుతమైనటువంటి పాట వచ్చేసింది ఆయనకి. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన అయ్యాపాయానికి నేను భయపడను, తన నామను బట్టి ఆయన నన్ను నీతి మార్గాల్లో నడిపిస్తాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధం చేస్తాడు, నా గిన్నె ఫ్లో అయిపోతుంది, నిండి పొర్లిపోతుంది, నేను బ్రతికి దినాలన్నీ కూడా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం. మీకు తట్టిందో లేదో కానీ ఈ కీర్తన చదివినప్పుడల్లా చిన్నప్పుడే వచ్చింది నాకు డౌట్, చిరకాలం యెహోవా మందిరంలో ఉంటానన్నాడు, కానీ అసలు దావీదు కాలంలో మందిరమే లేదు. అసలు మందిరం కట్టదామని ఆలోచన దావీది, మందిరం లేని కాలంలో మందిరము దేవుని మందిరంలో నివాసం ఉంటాననేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకంగా అతను పలికిన మాటలు, ఆ తర్వాత ఆ సొలొమోను ద్వారా అద్భుతమైన మందిరం, నేడు మనం కూడా దేవుని సన్నిధాల దేవుని యొక్క మందిరాలను చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. సరే ఒక మాట ఆలోచించండి, ఇక్కడ నా గొర్రెలు నా స్వరం వింటాయి. దావీదు దేవుని స్వరం విన్నాడు, భక్తులందరూ కూడా దేవుని వాక్యాన్ని వినటము, సేవకుల ద్వారా మరి సువార్త ప్రకటించబడుతున్నటువంటి మాటల ద్వారానూ దర్శించబడి ఎంతోమంది జీవితాలు మారిపోవడం మనం చూస్తాం. ఇక్కడ ప్రభు వారు అద్భుతమైన మాటలు చెప్తున్నారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుయుందును, అవి నన్ను వెంబడిస్తాయి. దేవుని స్వరం విని గుర్తించే ప్రతి ఒక్కరిని దేవుడు కూడా ఎరుగును, దేవుడు కూడా తెలుసుకుంటాడంట వారిని. చాలామంది అనుకుంటారు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కాదు, నువ్వు దేవుని స్వరం విని ఆయన మార్గాలు అనుసరిస్తుంటే ఖచ్చితంగా నువ్వెవరో దేవుడికి తెలుసు, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. అది గమనించండి, ఇక్కడ జీవం ప్రాణంతో ఉన్నాం కానీ నిత్య జీవం ఇటర్నల్ లైఫ్ ఎప్పుడూ బ్రతుకుంటాం, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కాబట్టి అవి ఎన్నటికీ నశించవు, ఎవడు వాటిని నా చేతిలోంచి అపహరించలేడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలోంచి ఎవడును వాటిని అపహరింపలేడు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్వరం విని దేవుని శబ్దం విని నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావో తండ్రి కుమారుడు ఇద్దరు వారు ఇరువురు కూడా నీ సంరక్షణ తీసేసుకున్నారు. చూడండి, నేను వారిని నా చేతిలోంచి ఎవరు వాటిని అపహరించలేరు. ఏ గొర్రె నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకేనేమో లోకాసువార్త 19:10 ప్రభు చెప్పారు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారని. కనుక ప్రియులారా, దేవుని యొక్క స్వరం విని దేవుని యొక్క శబ్దాన్ని విని దేవుని వెంబడించేటువంటి వారిలో మనం ఉంటే మనం తండ్రి చేతిలో ఉంటాం, ప్రభు చేతిలో ఉంటాం, ప్రభువే మనకు కాపరిగా ఉండి మనను జీవజలముల యొద్దకు నడిపిస్తారు, మనం నిత్య జీవానికి తోడుకొని వెళతారు. మరి నువ్వెవరి స్వరం వింటున్నావు, ఎవరి శబ్దం వింటున్నావు? స్నేహితుల మాటో లేకపోతే పాడు చేసేటువంటి లోకంలో ఎవరెవరో చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, నిజముగా నిజమని చెప్పబడినటువంటి అబద్ధాలకి వాళ్ళు చాలామంది అట్రాక్ట్ అయిపోతున్నారు. చెప్పాలంటే మోసపు మాటలు, అవి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, నిన్ను ఎక్కడికి లీడ్ చేస్తున్నాయి? నిత్య జీవానికి నడిపించే దేవుని స్వరం వింటావా? నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళే లోకపు మాటలు వింటావా? నిత్య జీవానికి నడిపిస్తూ నిన్ను నాశనం అనే గోతు నుండి తప్పించి నిత్య రాజ్యమైన పరలోక రాజ్యము ఈ భూమి మీద కూడా నిత్యమైన ఆశీర్వాదానికి వారసులుగా చేసే దేవుని స్వరం దేవుని శబ్దం వింటావా? నిన్ను పాడు చేయటానికి పాపం వైపు లాగుతున్నటువంటి అనేకమైన ఈ లోకంలో ఉన్నాయి. రకరకాల మాటలు నీ చెవిని పడతా ఉంటాయి, పాటలు వినబడతా ఉంటాయి, రకరకాల మనుషులు తారసపడతా ఉంటారు. ఈ మధ్య నాకు ఒక అతను కనిపించాడు, పలానా ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నాడు, మీరు విన్నారా అది విన్నా ఏ చెప్పుకొచ్చాడు. నేను ఒకటే చెప్పాను, కొన్ని వేల సంవత్సరాలుగా నమ్ముతూ ఎంతోమంది భక్తులు ప్రకటించి బైబిల్ గ్రంథం రాయబడి ఈ రోజుకి విశ్వసిస్తున్న ఇంతమంది మాటలు నీకు అబద్ధం అనిపించినాయా ఒక్కడ చెప్పిన మాట వలన అన్నాను నేను. నిజమే కదా, మరి ఆలోచించండి,
ఇంతమంది నమ్ముతూ ఎంతమంది ప్రకటిస్తున్నటువంటి ప్రభువారే స్వయంగా చెప్పిన ఇన్ని మాటలు వదిలిపెట్టి ఎవరో ఒకడు తాను ఏదో ఒక పాండిత్యం రూపంలోనో లేకపోతే తనకున్న వాదనలు వినిపించి యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, ఇలాంటి మాటలకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నా నాకు అర్థం కావట్లేదు. నిజమైనటువంటి దేవుని స్వరం వినండి, దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రెలుగా మారండి, దేవుని బిడ్డలుగా మారండి, దేవుని స్వరం వింటూ దేవుని కడుగు జాడలు నడుస్తూ. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని స్వరం వింటాం, దేవుని శబ్దం వింటాం, గుర్తుపడటం ఆయన చూస్తూ ఉంటాడో, నువ్వు ఆయన కూడా నిన్ను తెలుసుకోవడం మొదలు పెడతాడు, నీ క్రియలు మార్చేస్తాడు. నిన్ను ఎలా మార్చగలుగుతాడంటే నిన్ను నాశనం చేసే ప్రతిదీ నిన్ను తొలగించి నిన్ను ఆశీర్వాదంలోనికి నిత్య జీవంలోకి నడిపించే ప్రతిదీ నీకు అనుగ్రహించి నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళటానికి దేవుడు తన దర్శనమిస్తాడు, తన దూతలను పంపిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. అవసరమైతే ఆయనే నీతో స్వయంగా మాట్లాడతాడు. ఇది వాస్తవం. కనుక దీనిని తెలుసుకోండి, ఇదొక మర్మం, దేవుని మర్మ అని తెలుసుకోండి. ఇదొక అద్భుతమైన విషయం. బోరబ్రోగును మనం మార్పు పొందుతాం. అది కడవరి దినంలో జరిగేదైతే మరి ఇప్పుడు నేటి దినాల్లో కూడా సజీవంగా ఉన్న మనం, నువ్వే స్థితిలో ఉన్నా దేవుని స్వరం వినటానికి ఇష్టపడుతున్నావా? దేవుని శబ్దం విని, దేవుని మాట విని, దేవుని తట్టు తిరిగి నా గొర్రెలు నా స్వరం వింటే నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్పబడిన యేసయ్య మాటను ఆలకించి మనుష్య కుమారుని శబ్దం, దేవుని సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకొని మీరు పరలోకానికి వారసులు కావాలని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా మనందరికీ పరిచయమైన ఒక మాట, మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని దూతతో దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. 17 చివరిలో కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు మృతులు లేస్తారు, అంటే చనిపోయిన వారు సైతం ఆయన శబ్దం విని లేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క వాక్యాన్ని విని, నీ జీవితాన్ని ప్రభు వాక్యానికి దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకొని దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ మృతి చెందినా సరే ఒక శబ్దం నిన్ను మేల్కొలుపుతుంది. ఆ రోజున ఆ మృతులు సజీవులు అయి ఉంటే సజీవులు అందరము కలిసి ప్రభుతో సదాకాలం ఉండటానికి లేపబడతాం. ఈ మర్మం మీరు గ్రహించుకొని ఈ దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క శబ్దాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిన్ను ప్రభావితం చేసే లోక శబ్దాలన్నీ పక్కకు పెట్టేసి ప్రభువుతో ఏకాంతమందు నీ దేవుని సన్నిధిలో నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుతో సహవాసంలో ఎదగటానికి సిద్ధపరచుకోండి. ప్రభు మాట వినండి, ప్రభు యొక్క అడుగుజాడలో నడవండి. దేవుడు మిమ్మలను అక్షయులుగా లేపునుగాక. ప్రార్థన. మహిమాస్వరూపి తండ్రి, మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించుకున్న ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచునాయన. అందుకొరకు ప్రతిదినం నీ స్వరం వింటూ నీ శబ్దం, నీ దర్శనం, దేవదూతల రెక్కల శబ్దం, ఓ హల్లెలూయా స్తోత్రం తండ్రి, నీతో సహవాసం, నీతో పరిశుద్ధమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయమని, అక్షయతలోనికి నడిపించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు, పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించును.